హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ ప్యూర్ వెజ్ పూరీ కూర. ప్యూర్ వెజ్ అంటే అనియన్ కూడా వాడనటువంటి పూరీ కూర. యాజ్ ఇట్ ఇస్ మనం రెగ్యులర్గా తినేటువంటి ఉల్లిపాయ కూరతో చేసేటువంటి పూరీ కూర లాగానే ఉంటుంది. ఇది సహజంగా వ్రతాలప్పుడు, అయ్యప్ప స్వాముల పడి పూజప్పుడు, ఇంకా కార్తీక మాసాల్లో, ఇంకా పండగలప్పుడు చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. చాలా చాలా బాగుంటుంది, ఇంకా హెల్తీ కూడా. లెట్ స్టార్ట్. ముందుగా ప్యాన్లో 2 టీ స్పూన్ల ఆయిల్ హీట్ చేసి అందులో ఆవాలు వేసి చిటపట పంపించండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసి వేపుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర, 1 రెబ్బ కరివేపాకు, 2 పచ్చిమిర్చి చీలికలు, 2 ఎండుమిర్చి ముక్కలు, 1/2 టీ స్పూన్ అల్లం తరుగు వేసి వేపుకోండి. ఇప్పుడు చిన్న క్యాబేజ్, అంటే సుమారు 200 గ్రాముల క్యాబేజీని కడిగి సన్నగా తరిగినది వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, సాల్ట్ వేసి హై ఫ్లేమ్ మీద 3 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. 3 నిమిషాల తర్వాత 400 ml వాటర్ పోసి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద క్యాబేజీని మెత్తగా ఉడకనివ్వాలి. క్యాబేజ్ బాగా ఉడుకు పట్టాక అప్పుడు తాజా బఠానీ 1/2 కప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి బఠానీ, క్యాబేజీని రెండింటినీ మెత్తగా ఉడికించుకోండి. క్యాబేజీ ఉడకడానికి కాస్త టైం పడుతుందని గమనించాలి. క్యాబేజీ మెత్తగా ఉడికాక అప్పుడు 1 టేబుల్ స్పూన్ శనగపిండిలో 50 ml నీళ్లు పోసి ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకొని క్యాబేజీ కూరలో పోసేయండి. మరో 150 ml నీళ్లు పోసి 2 మెత్తగా ఉడికించుకున్నటువంటి ఆలూని చిదుముకొని వేసుకోండి. వీటిని బాగా కలిపి 1 టేబుల్ స్పూన్ చిక్కటి చింతపండు గుజ్జు వేసుకోండి. కూరలో పులుపు అన్నది తెలిసి తెలియనట్లుగా ఉండాలి. ఏమాత్రం పులుపు ఎక్కువైపోయినా రుచి పాడైపోతుందని గమనించాలి. ఈ కూరని మరో 3 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఆ తర్వాత దింపేసేయండి. కూరని మరీ చిక్కబడేంత వరకు ఉడికించకండి, కాస్త జారుగానే దింపేయండి. చల్లారుతున్న కొద్దీ శనగపిండి కారణంగా చిక్కబడిపోతుంది కూర. ఈ కూర పూరి చపాతీల్లోకి చాలా చాలా బాగుంటుంది. మీరు తప్పక మీ ఇంట్లో వ్రతాలప్పుడు, ఎప్పుడైనా అనియన్ తినని రోజుల్లో ఈ కూరను తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ నచ్చి తీరుతుంది. మరైతే ఎప్పుడు ట్రై చేసి చెప్తారు? ట్రై చేసిన ఆ పిక్ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. అలాగే పూర్తి రెసిపీ కోసం విస్మయ్ ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయడం అసలు మర్చిపోకండి.